హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. పవిత్ర నరేష్ల మీద ఈ మధ్య ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే రీసెంట్గా పవిత్ర నరేష్కు హ్యాండ్ ఇచ్చిందనే వార్త వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. గత కొంతకాలంగా పవిత్ర నరేష్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నరేష్ పవిత్ర లోకేష్ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడని అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై కొత్త సంవత్సరం రోజున నరేష్ క్లారిటీ కూడా ఇచ్చేశాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని. ఈ తరుణంలోనే ఎంటర్ అయిన నరేష్ భార్య రమ్య రఘుపతి నాకు విడాకులు ఇవ్వకుండా ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటారని గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఆయనకు విడాకులు ఇవ్వనని, ఆయనతో కలిసింటానని ఆమె చెబుతోంది. ఈ తరుణంలో నరేష్కు విడాకులిచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పటికే వీళ్ళిద్దరు విడాకులు మంజూరు అవ్వాల్సి ఉన్న రమ్య రఘుపతి తన కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోర్టులో ఆందోళన వ్యక్తం చేసిందట. అందుకే విడాకులు రావడం చాలా కష్టమవుతోందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర లోకేష్ వీళ్ళిద్దరు గొడవలు నాకెందుకని, ఎన్నాళ్ళు ఈ విధంగా భరించాలని బెంగళూరు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే నరేష్ తనకు ప్రాణహాని ఉందని, ఇటీవల రమ్య రఘుపతి సుపారీ ఇచ్చి తనను హత్య చేయించేందుకు ప్రయత్నం చేస్తుందని చెబుతూ కోర్టుకు విన్నవించారు. ఈ విధంగా నరేష్పై హత్యాకుట్ర, ఆయనకు విడాకులు రాకపోవడం పవిత్ర లోకేష్కు విసుగు తెప్పించినట్టుంది. దీంతో ఆమె సైలెంట్గా బెంగళూరు వెళ్ళిపోయిందని, ఇక నుంచి నరేష్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధముందో తెలియదు, కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.